తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవిని రీకాల్ చేయాలంటూ దళిత సంఘాల శాంతియుత ఆందోళనకు దిగడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవిని రీకాల్ చేయాలంటూ రామచంద్రపురం పట్టణంలో ఐక్య దళిత సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రాజ్ గోపాల్ సెంటర్ నుండి దళిత సంఘాలు సిపిఐ సిపిఐ ఎమ్మెల్ నాయకులు ధర్నాగా ఆర్డీఓ ఆఫీస్కు బయలుదేరారు. రాజ్ గోపాల్ సెంటర్లో రామచంద్రపురం సిఐ శ్రీనివాస్ ఎస్ఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో నిరసన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తామని పోలీసులకు ఆందోళనకారులు చెప్పిన అనంతరం ఆందోళన కార్యక్రమం ముందుకు వెళ్లింది. ఆందోళన ఉద్రిక్తతకు దారితీయడంతో డిఎస్పీ బాలచంద్రారెడ్డి సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళనకారులను అరెస్ట్ చేసి తరలించారు. కొంతమంది నాయకులు ఆర్డీఓ కార్యాలయం చేరుకుని ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యంకి దళిత విజ్ఞాపన పత్రం అందజేశారు. ఒక ఎస్సీ ఎస్టీ శిరోమండలం కేసులో ప్రధాన ముద్దాయి తోట త్రిమూర్తులను జగన్ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజా వ్యతిరేక చర్యని, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యని, తక్షణం తోట త్రిమూర్తులకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మెరిగితే గోదావరి దాటి రక్షించబడ్డారు. గోదావరి ఇదంతా మెరిగేశారు మేడం. నేను ఒక బాధ్యత ఐదుగురు బాధ్యతలు ఉన్నారు మేడం. వీళ్ళు తెలుగులు రెవెన్యూ యంత్రాల నుంచి క్యాష్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపేశారు మేడం. దానికోసం స్ట్రగుల్ చేసి క్యాష్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత వీళ్ళు క్రిస్టియన్స్ అని వీళ్ళు తల్లిదండ్రులు క్రిస్టియన్స్ సమాధుల మీద వీళ్ళ తల్లిదండ్రులు శిలాపాలకు తెప్పించి అక్కడ ముందు పెట్టించారు. పెట్టించి తప్పు సరిగ్గా క్రిస్టియన్స్ వీళ్ళ ఎస్ఎల్ కాదు అంటే ఎస్ఎల్ కాదని నిరూపిస్తే కేసు కొట్టేస్తారు, నేను నిర్దోషం అయిపోతాను అని ఒక కుట్ర పూర్తిగా చేశాను. అది కూడా తప్పని మేము ప్రూవ్ చేశాను. ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందట్లేదు మేడం. ఇప్పుడు వీళ్ళు క్యాష్ సర్టిఫికేట్లో మాలని ఉన్నారు, ఆన్లైన్లో మాదిగా చేసి ఇది ట్యాలీ అవ్వట్లేదు ఇది ట్యాలీ అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళ సంక్షేమ పథకాలు సేవింగ్ ఆఫ్ చేశారు, అమ్మఒడి ఆఫ్ చేశారు, పెన్షన్ ఆఫ్ చేశారు, ఇల్లు ఆఫ్ చేశారు, ఇన్ని రకాలుగా దౌర్జన్యం చేస్తున్నారు మేడం. మొత్తం ఈ నియోజకవర్గంలో ఆయన చాలా ప్రశ్నలు చేస్తున్నారు. మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మినిస్టర్ డెమ్మి అయిపోయింది మేడం. ఇక్కడ అట్లాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మేము మినిస్టర్ గారు కూడా చెప్పాం, మేము పీస్ఫుల్గా చేస్తాము, మేము లా అండ్ ఆర్డర్కి ఏదైనా వైలేట్ చేస్తే మీరే చర్యలను తీసుకోండి అని అనుకుంటాం. ఆయన ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత 5000 మందితో ర్యాలీ చేశారు, బైక్ హార్న్ తీసేసి దేభత్యంగా చేశారు మేడం. మేము 200 మంది మేడం, పోలీసులు ఎంత పక్షపాతంగా ఉన్నారనేది మీరు ఆలోచించాలి మేడం. మీరు వాళ్ళ మెమరాన్ కాపీ కూడా లేదు మేడం. ఈరోజు మేము ఇదే విజ్ఞాపన పత్రం అంటే మెమరాన్ కాపీ తీసేసుకున్నాం మేడం, ఎందుకంటే రాశాం మేడం విజ్ఞాపన పత్రం అని. మేము విజ్ఞాపన పత్రం అది పోలీసులు రాకపోయిన ఆర్చ్ చేశారు మేడం. ఆ రకంగా ఉంది మేడం పరిస్థితి. ఏమి డెమోక్రటిక్గా నడవట్లేదు, రాజ్యాంగబద్ధంగా నడవట్లేదు. చేరుకు చట్టాలు ఉన్నాయని చెప్తున్నారు, చట్ట విరుద్ధంగా జే వెంకటేశ్వర్లు ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి. తోట త్రిమూర్తులు ఒక శిరోముండం కేసుల్లో ప్రధాన ముద్దాయి, అట్లాంటి ముద్దాయికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఒక నేరస్తుడికి ఎమ్మెల్సీ పదవి ఎట్లా ఇస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవి ఇస్తే కళలు, సంస్కృతి, సాహిత్యం, ప్రజాసేవా రంగాల్లో నిష్ణాతులకు ఇస్తారు. కానీ ఒక నేరస్తుడికి ఇవ్వడం ఏంటంటే జగన్ ప్రభుత్వం నేరస్తులతో కుమ్మక్క అయ్యిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆయన రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తాము. 20 సంవత్సరాల నుంచి ఈ కేసు కోర్టులో నలుగుతూ ఉంది, అనేక సందర్భాలుగా స్టేలు తెచ్చుకున్నాడు. మేము హైకోర్టుకి వెళ్ళి ఆ స్టేలు వికెట్ చేయించాం, కేసును కొనసాగిస్తున్నాం. బాధితులకి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా రెవెన్యూ యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా సంక్షేమ పథకాలు అందకుండా ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఈ కేసును సత్వరం పరిష్కరించి దోషైన తోట త్రిమూర్తులు అండ్ ముద్దాయిలందరికీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము శాంతియుతంగా 200 మందితో ప్రదర్శన జరుపుతూ ఉండంటే మా ప్రదర్శన పోలీసులు అడ్డగించారు. ఆయన మొన్న పోయిన నెల 22వ తేదీన ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత భారీ ఊరేగింపు జరిపాడు, హార్లు పెట్టుకుంటూ ఉన్నారు, సైలెన్సర్లు తీసేశారు, డిస్టర్బెన్స్ న్యూసెన్స్ చేశారు, అందరి ప్రజలందరికీ ఇబ్బంది కలిగించారు. ఆ రోజు కోవిడ్ నిబంధనలు ఈ పోలీసులకు కనిపించలేదు. పోలీసులు చాలా పక్షపాతంగా నేరస్తుడు కొంపు కాస్తూ ఉన్నారు, తోట త్రిమూర్తులు కొంపు కాస్తూ ఉన్నారు. తోట త్రిమూర్తుల చరిత్ర ఏంటి? ఆయన యానం ఎదురులంటే రేవులో మోసాలు చేసి పైకి వచ్చినవాడు, దోళ్ల వ్యాపారం చేసుకొని హత్యలు చేసి పైకి వచ్చినవాడు, నేర చిత్ర కలిగిన వాడు, అదేవిధంగా ద్రాక్షారామ దేవస్థానం భూమిని కబ్జా చేసిన వాడు, ద్రాక్షారామ బస్టాండ్ భూమిని కబ్జా చేసిన వాడు, పల్లిపాలెంలో 25 ఎకరాలు కబ్జా చేసిన వాడు, కబ్జాలే గుండాగొరితనం రౌడీతనం అతను చేస్తూ ఉన్నాడు. అతను రౌడీతనం
ఏళ్ల కాలం సాగదని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మేడి చెట్టి ఇజ్రాయెల్ని హత్యాయత్నం చేశాడు, అనేక మంది హత్యా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు, బెదిరింపులు పాల్పడతా ఉన్నాడు. తోట త్రిమూర్తుల్ని ఖచ్చితంగా రికాల్ చేయకపోతే జగన్ ప్రభుత్వానికి పుట్టగదురండు, దళిత ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మొత్తం జగన్కి పుట్టగదురండు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఆలోచించుకోవాలి జగన్, ఆయన రికాల్ చేయాలా? లేని పక్షంలో ఖచ్చితంగా దళిత ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు నీకు తగిన బుద్ధి వచ్చే ఎన్నికల్లో దళితులందరూ చూపిస్తారని హెచ్చరిస్తా ఉన్నాం.